గుడ్ మార్నింగ్ శిరీష. ఇక్కడ చూసుకుంటే ఈ ప్రస్తుత పండగ వాతావరణంలో అందరికీ ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈరోజు స్కిల్స్ కామ్ సంబంధించి 17A ప్రకారం నా మీద కేసులు కొట్టనంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళిన చంద్రబాబు నాయుడు కేసుపై ఈరోజు తీర్పు రానుంది. ఈ విషయంపై అందరూ ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులు రఘు రామకృష్ణరాజు ఇంటికి అందరూ తెలుగుదేశం శ్రేణులు జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో ఇక్కడ తరలి వస్తున్నారు. 1 గంటకి తీర్పు రానున్న నేపథ్యంలో అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అభిమాన నాయకుడికి ఈరోజు న్యాయం జరుగుతుంది, న్యాయస్థానంలో ఉన్నత న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది అనేటువంటి దీంతో అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే ఈ పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో అన్ని జిల్లాలలో నెలకొనుంది. ఇక్కడైతే మరింత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కొద్ది నెలల్లోనే ఇక అసెంబ్లీ ఎన్నికలు జరగిన నేపథ్యంలో ఈ తీర్పు చాలా కీలకం కానున్నది. ఈ నేపథ్యంలో మనతో ఉన్నారు రఘు రామకృష్ణరాజు గారు, ఎంపీ గారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి. 1 గంటకి తీర్పు ఉత్కంఠ ఉన్న మాట వాస్తవమే, కానీ 100% నేను ఈ కేసు మొదలైనప్పటి నుంచి వీళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసిన దగ్గర నుంచి నేను చెప్తున్నా, నా రచ్చబండలో ఎన్నోసార్లు చెప్పా, నిర్ణయం ఆలస్యం అవ్వచ్చు, తీర్పు ఆలస్యం అవ్వచ్చు, కానీ ఎప్పుడు తీర్పు వచ్చినా ఆ తీర్పు 17A అప్లికబుల్ అనే వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 3-మెంబర్ బెంచ్ స్పష్టంగా కాకపోయినా అందులో ఒక జడ్జి గారు చాలా క్లియర్గా దీని గురించి మెన్షన్ చేశారు. 17A అప్లికబుల్ కాబట్టి రఫేల్ డీల్లో ఎటువంటి ఎఫ్ఐఆర్ మేము బుక్ చేయమని సిబిఐకి ఆదేశాలు ఇవ్వలేము అని యశ్వంత్ సిన్హా కేసులో చెప్పారు. సో కాబట్టి ఖచ్చితంగా 17A అప్లికబుల్. చంద్రబాబు నాయుడు గారి పేరు మీద, అంటే ఎఫ్ఐఆర్లో వేరే వాళ్ళ పేర్లు ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టాలి అంటే గవర్నర్ గారి అనుమతి తప్పనిసరి. సో కాబట్టి ఈ ఎఫ్ఐఆర్లో ఏదైతే ఆయన పేరు చేర్చారో అవన్నీ కూడా అదంతా కూడా అక్రమంగా వాళ్ళు చేశారు అని చెప్పి తీర్పు వస్తుందనేది నా అచంచల విశ్వాసం. అందుకనే నాకు తెలిసిన న్యాయశాస్త్రం ప్రకారం, నేను సీనియర్ న్యాయవాదులు ఎంతోమందితో మాట్లాడిన దాని ప్రకారం, ఎటువంటి ఉత్కంఠ లేకుండా నేను ముందుగానే కేకు మందుగుండు సామాన్లతో మిత్రులందరితో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు వాళ్ళ అభిమానులు అందరితో ముందే ప్లాన్ చేసుకుని ఉన్నాం. ఖచ్చితంగా 1 గంట 5 నిమిషాలకి భారీ స్థాయిలో మేము చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టారు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, దేశంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ వినపడేలా మేము సంబరాలు చేసుకోబోతున్నాం. ఇక చూస్తే ఈ కేసులో ఆయన్ని ఇంచుమించు 2021 కేసు నమోదైతే 23 ఆయన మీద ఆయన పేరు చేర్చడం జరిగింది. అలాగే చూస్తే ఈ 20 అక్టోబర్ ఇది వాయిదా పడింది, ఈరోజు జడ్జిమెంట్ రానుంది. మీకైతే కాన్ఫిడెన్స్ ఉంది దీని మీద కేసు మీద అవగాహన కొద్ది, కాదంటే ఉత్కంఠ మొత్తం అందరు ప్రజల్లో ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే మీరు వచ్చి 4 సంవత్సరాలు అయింది నరసాపురం వచ్చి, నరసాపురం నియోజకవర్గంలోకి వచ్చి ఎలా ఉంది ఇక్కడ, మీరు ఈ 4 రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు, ఎలా ఉంది మీకు ఇక్కడ ప్రజల ఆదరాభిమానం కానీ మీరు ఆదరించే పరిస్థితి కానీ ఎట్లా ఉంది? నేను ఊహించిన దానికన్నా కూడా చాలా ఎక్కువగా ఉంది. మీడియా కన్నా ఎవరు మీడియా కన్ను కప్పలేరు. మీరు చూశారు ఎటువంటి ప్రజాదరణ ఉందో. ఈ ప్రజాదరణ కేవలం నా మీద ఆదరణ కన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత నిరాదరణ ఉందో ఆయన మీద అనేది ఈ ప్రజాదరణ ద్వారా అర్థమవుతుంది ప్రజలందరికీ కూడా. రాబోయే ఎలక్షన్లకి ఇది మా కూటమి తరపున ఇదొక పోస్టర్ రిలీజ్ లాంటిది. మెయిన్ సినిమా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చూపెడతారు. మేమైతే మా నాయకులు అందరం కలిసి ఒక పోస్టర్ రిలీజ్ అయితే చేసాం రాజమండ్రి ఎంట్రీతో. చూద్దాం, అతి గొప్ప విజయాన్ని ఈ కూటమి సాధించబోతుంది అనేది సత్యం. అలాగే డెవలప్మెంట్ విషయంలో ఇదివరకు ఇచ్చిన హామీల్లో ఎటువంటి హామీలు ఇస్తూ మీరు ఈసారి మరి ఎలక్షన్కి రాబోతున్నారు? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు హామీలు ఇవన్నీ మాట్లాడుకుంటానే తప్ప మా చేతుల్లో ఉండి చాలా తక్కువ. కృషి చేయటం మా వంతు, బట్ క్లియర్ అయిన తర్వాత ఫండ్స్ గవర్నమెంట్ ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి, ఇచ్చే మనసు ఉండాలి, చేయాలన్న సంకల్పం ఉండాలి.
ఈ ప్రభుత్వానికి అవి లేవు కాబట్టి నా ఎన్నో ఆలోచన లేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రైళ్ళని అండర్ బ్రిడ్జ్లు ఇటువంటివి చేయగలిగాము. కొన్ని మనరేగా నిధులు రాష్ట్ర ప్రభుత్వం అడిగినంత ఇప్పించగలిగాం. అక్కడ మంత్రి గారితో మాట్లాడి, ఎందుకంటే పాత బిల్స్ క్లియర్ చేయకుండా చాలా ఫ్రాడ్ చేస్తున్నారు వీళ్ళు. అప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా ఫండ్స్ ఎందుకు ఇవ్వాలి, మీరు బిల్స్ ఇవ్వట్లేదు అంటే కూడా సరే ఇవ్వాలి కాబట్టి రేపైనా బిల్స్ ఇవ్వచ్చు, ముందు అసలు డబ్బులు ఇవ్వకపోతే కష్టమని నేను శాఖ మంత్రి గారిని అభ్యర్థించి అలాట్మెంట్లు అన్నీ చేయటం జరిగింది. ఇక్కడ మేము క్లియర్ చేసిన బ్రిడ్జులను కూడా కాంట్రాక్టర్లు ఎవరో ముందుకు రానందువల్ల మా పక్కనే ఉన్న శేషల బ్రిడ్జ్ కానీ ఎంతో ఇంపార్టెంట్ వశిష్ట భారత్ కానీ అది కూడా క్లియర్ చేయించాము. బట్ ఏదో రాళ్ళు రప్పలు వేసారు కానీ ఒక రూపాయి ఫండ్ ఇవ్వక కాంట్రాక్టర్లు ముందుకు రాక ఆగిపోయి, సో చేయించే ప్రయత్నం చేయటం మా వంతు. చేయాలి అంటే అది మేమేమో 150 కోట్లు పెట్టి బ్రిడ్జులు కట్టే సామర్థ్యం అక్కడ ఉన్న మా ఎవరికి లేదు. సో అంచేత ఏదైనా చెప్పింది చేయలేదు అంటే అది చేతగానే ప్రభుత్వాన్ని తప్ప చేవన్న మాది కాదు. అలాగే చూసుకుంటే ఇప్పుడు మీ ప్రస్తుతం ఉన్న పార్టీ నుంచి బంధాలు త్వరలో తెంచుకుంటానని చెప్తున్నారు, ఆ తెంచుకున్నప్పుడు మీతోటి ఇంకెంతమంది రాబోతున్నారు చూస్తారుగా. అయినా చెప్తే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తారా చూస్తారు. అలాగే ఎప్పుడు ఎప్పుడు జరగబోతుంది? ఫిబ్రవరి 2వ వారం నుంచి 3వ వారం మధ్యన. ఎందుకంటే 9 వరకు పార్లమెంట్ ఉంది. సో పార్లమెంట్ సమావేశాలు చివరిలో అంటే పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొవాలి. ఈలోపు బ్యాలెన్స్ ఎంపీ లాట్స్ అన్నీ కూడా మేము శాంక్షన్ చేసినా సరే వీళ్ళు కలెక్టర్లు ఇంకా పనికి మాలిన వాళ్ళు క్లియర్ చేయట్లా అవన్నీ ఈ 10 రోజుల్లో మంకుపట్టు పట్టి క్లియర్ చేయించుకోవాలి. సో ఇది పూర్తి చేసుకుని మంగళం మహత్ పాడేస్తాం ఈ పార్టీకి. వీళ్ళ పార్టీలో చేరిపోతాం. ఏ పార్టీ తరపున క్లారిటీ? అది తెలియదు ఇంకా పొత్తులు. ఇంకా బీజేపీ కూడా ఉంటుందేమో అని మా ఆలోచన. అది వచ్చిన తర్వాత ఈ నర్సపూర్ స్థానం ఎవరు కోరుకున్నా ఉమ్మడి అభ్యర్థిగా నేనే ఉంటా. మీరు ఎటు పార్టీ ఉన్నా అటు పక్కన ఉండడానికి చాలామంది ప్రజలు ప్రజలు దొరకరు మీకు అవతల పార్టీకి. ప్రస్తుతం అవతల పార్టీ వాళ్ళని ఎదుర్కొంటున్న పరిస్థితి, మీరైతే కాన్ఫిడెంట్ ఏదో ఒక పార్టీ నుంచి ఉంటారు? ఎవరు దొరకపోతే మీకు ఇచ్చేస్తారు అంతే ప్రస్తుతం అదే పరిస్థితి. ఇక ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు మీరు? ఇప్పుడు ఏమిస్తామండి, గుంతుపోయింది. ఇప్పుడు మేమంతా ఆ చంద్రబాబు నాయుడు గారి సంబరాల్లో ప్రారంభించి ఆలోచనలోనే ఉన్నాం. హామీలు వాళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయి ఒక 6, మళ్ళీ అవి నెరవేరిస్తే చాలు. మేము ప్రత్యేకంగా హామీలు ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నాయకులు హామీలు ఇస్తారు, అది ప్రజలకు చేరేలాగా మేము చూసుకుంటాం. పార్టీ ఇచ్చిన హామీలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం మా బాధ్యత అని చెప్తున్నారు. అలాగే ఈ స్కిల్స్ స్కామ్లో ఖచ్చితంగా మంచి తీర్పు వస్తుంది, చంద్రబాబు నాయుడుకు ఓట్లు తగ్గుతుంది, ఇది పోస్టర్ రిలీజ్ లాంటిదని చెప్తున్నారు రఘురామకృష్ణరాజు గారు. అలాగే ఇక్కడ మనతో చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ స్కిల్ స్కామ్ కేసులో 20 గంటకి తీర్పు రానుంది.